హనుమంతుని జన్మగాథ మన పురాణ ఇతిహాసాలలో ప్రధాన దైవాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేర్లు వినిపిస్తుంటాయి. ఇంచుమించు ప్రతి దేవుడి అవతారం వెనుక ఏదో ఒక రూపంలో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి ప్రమేయం ఉంటుంది. అటువంటి మన పురాణాలలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, కానీ వారి అందరిలో అత్యంత శక్తివంతమైన, ధైర్యశాలి, బుద్ధిశాలి, వివేకవంతుడు, ఎలాంటి భయాన్ని అయినా దూరం చేయగలిగే ప్రతిభావంతుడైన ఒక ప్రధాన దైవం ఎవరు అనే ప్రశ్న ఎదురైతే సంకోచం లేకుండా వచ్చే జవాబు రామదూత హనుమాన్. ఆంజనేయ, మారుతి, పవనపుత్ర, అంజనీపుత్ర, బజరంగబలి మరియు హనుమత్ అని కూడా పిలుస్తారు. అతడు శివుని 11వ అవతారంగా చిత్రీకరించబడ్డాడు. ఈ ఆంజనేయ స్వామి వారి జననం ఎలా జరిగింది, జన్మగాథ ఏంటి, హనుమంతుడు అంజనా అనే ఆడవానరానికి మరియు కేసరి అనే మగవానరానికి జన్మించాడు, ఈ కారణంగా ఆంజనేయుని అంజనీపుత్ర, కేసరి నందన అని కూడా పిలుస్తూ ఉంటారు. వేదాల ప్రకారం హనుమంతుడి తల్లి అంజనాదేవి ఒక అప్సరస. ఆమె శాపం కారణంగా స్త్రీవానరంగా భూమిపై జన్మించింది. ఆమె శివుని అవతారమైన హనుమంతునికి జన్మనిచ్చిన తరువాత శాపం నుండి విముక్తి పొందింది. విభిన్న సాంప్రదాయాల ప్రకారం హనుమంతుడి పుట్టుకకు ఇంకొక కారణం ఏమిటంటే, అయోధ్యరాజు దశరథుడికి తన భార్యలకు దైవిక సంతానం కలగడానికి అగ్నిదేవుడు పవిత్రమైన పాయసాన్ని ఇచ్చినప్పుడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడి జన్మకు కారణం ఆ పాయసంలోని కొంత భాగాన్ని ఒక పక్షి లాక్కొని అడవి మీదుగా ఎగురుతూ అంజనా పూజలో నిమగ్నమై ఉన్న చోట పడివేయగా వాయుదేవుడు పాయసం భాగాన్ని అంజనా చాచిన చేతులకు అందించగా అంజనా వెంటనే ఆ పాయసాన్ని స్వీకరిస్తుంది. ఆ దయతో ఆమె తగిన సమయంలో హనుమంతుడికి జన్మనిచ్చింది. ఆ విధంగా పరమశివుడు వాయుదేవుడి దయ మరియు ఆశీర్వాదం ద్వారా కోతి రూపంలో హనుమంతుడిగా అవతరించాడు. అంజనా మరియు కేసరి తన భూ సంబంధమైన తల్లిదండ్రులుగా ఉన్నారు. హనుమంతుని మూలానికి సంబంధించిన మరొక కథ విష్ణు పురాణం మరియు నారదేయ పురాణాల నుండి తీసుకోబడింది. నారదుడు యువరాణిపై మోహానికి లోనయ్యాడు. యువరాణి స్వయంవరంలో అతనికి పూలమాల వేయడానికి, అతనిని శ్రీ విష్ణువుగా కనిపించేలా చేయడానికి తన దేవుడైన విష్ణువు వద్దకు వెళ్ళాడు. అతను హరిముఖం అడిగాడు. హరి అంటే విష్ణువు మరియు ముక్ అంటే ముఖం, కానీ విష్ణువు బదులుగా కోతిముఖాన్ని ప్రసాదించాడు. ఇది తెలియక నారదుడు యువరాణి వద్దకు వెళ్ళాడు. ఆమె, రాజు ఆస్థానమంతా కోతిముఖం చూసి పగలబడి నవ్వుతారు. నారదుడు అవమానాన్ని భరించలేక విష్ణువు ఏదో ఒకరోజు వానరుడిపై ఆధారపడతాడని విష్ణువును శపించాడు. నారదుడి మేలు కోసమే తాను చేసిన పని అని విష్ణువు బదులిచ్చాడు. ఎందుకంటే అతను వివాహ బంధంలోకి ప్రవేశిస్తే తన సొంత శక్తిని తగ్గించుకుంటాడు. హరి కోసం నారదుడి అభ్యర్థనలో వానరానికి ద్వంద్వ సంస్కృత అర్థం ఉందని విష్ణువు కూడా పేర్కొన్నాడు. అది విన్న నారదుడు తన ఆరాధ్య దైవం చేసే లోక కళ్యాణయుక్త కార్యక్రమాలు గుర్తించలేనందుకు శపించినందుకు పశ్చాత్తాపడ్డాడు. కానీ విష్ణువు అతనికి పశ్చాత్తాప పడవద్దని చెప్పాడు. శాపం ఒక వరంలా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది హనుమంతుని పుట్టుకకు దారితీస్తుంది. అతని సహాయం లేకుండా రాముడు రావణుణ్ణి చంపలేడు. హనుమంతుడు పుట్టిన వెంటనే అంజనా శాపం నుండి విముక్తి పొందింది. ఈ విధంగా హనుమంతుని జననం గురించి ప్రధానంగా చర్చించుకునే పురాణ గాథలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.